ఏదైనా కానీ అంటే మేము హిందూ ధర్మాన్ని నమ్ముతాం, మీరు ఇంకో ధర్మాన్ని నమ్ముతున్నారు కాబట్టి, అంటే ఎగ్జాంపుల్ జెరూసలేం కానీ వాటికన్ సిటీ కానీ అది కాదు, లేకుంటే వేలంగిని మాత దగ్గరికైనా వచ్చి మేము ప్రమాణం చేస్తామని కూడా చెప్పినాం. ఇంతవరకు మీరు దాని సవాల్ను కూడా స్వీకరించకుండా ఊరికి మా మీద ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ధైర్యం, ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఏమి ఆయన స్పీచ్ మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు కదా, ఆయన వచ్చి ఒక్కసారి ఈ విషయంలో, ఈ వివేకానంద రెడ్డి ఇష్యూలో నాది ఏమాత్రం తప్పు లేదని నేను ఎక్కడికైనా వచ్చి ప్రమాణం చేస్తాను. ఇంత చిన్న ఆధారం చూపండి. మీరు చార్జ్ షీట్ లో ఫ్రేమ్ అయ్యి ఇంత భయంకరంగా కేసులో ఎట్లా ఏ కోణం చూసినా కూడా లాస్ట్కు అన్ని వేలు కూడా మీ వైపే చూపించే ఇలాంటి తరుణంలో ఈ పరిస్థితుల్లో కూడా ఇంకా మీరు అసలు వాస్తవంగా అయితే నా ఏ పదవి కోసం అయితే నేను వివేకానంద రెడ్డిని మర్డర్ చేశారనే అపవాదం నా మీదకి వచ్చిందో ఆ పదవికే రాజీనామా చేసి సిబిఐ ఇన్వెస్టిగేషన్ కానీ ఇంట్రాగేషన్ కానీ నేను సహకరించి నేను నాదేమన్నా ఉంటే కోర్టులో ప్రూఫ్ చేసుకొని మళ్ళీ తప్పు కాదని తెలిసినప్పుడే నేను ఎంపీ పదవి చేపడతానని ఆయన ధైర్యంగా స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. ఎందుకు ఇవ్వట్లేదంటారు అంటే ఎందుకు ఇవ్వట్లేదంటే ఇంకా దాని అర్థం మీరే చెప్పారు. ఇప్పుడు ఆయనకు సంబంధం లేదు, ఎవరు ఆడని నువ్వు రాజీనామా చేసినా ఇంకోటి చేసినా ఆడ ఆ తర్వాత నెక్స్ట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఉండే పరిస్థితుల్లో వైఎస్ డాష్ డాష్ అనే వ్యక్తే ఎంపీ అభ్యర్థిగా వస్తాడు, మీకు వచ్చిన ఇబ్బంది లేదు ఏమి లేదు. ఓ పోనీ ఇది జగన్మోహన్ రెడ్డికి అంటే ఫస్ట్ ఈ జగన్మోహన్ రెడ్డికి తెలియదని అనుకుందాం స్టార్టింగ్లో. జగన్మోహన్ రెడ్డికి తెలియదని అప్పుడు నిన్నంత గుడ్డిగా నమ్మి తర్వాత నిన్ను నీకు ఇంత సహకారం చేసే జగన్మోహన్ రెడ్డికి నీ వల్ల చెడ్డ పేరు వచ్చేటప్పుడు ఎవరైనా అవినాష్ రెడ్డి ప్లేస్లో ఉంటే అన్న నా వల్ల పార్టీకి కానీ మీకు కానీ చెడ్డ పేరు వస్తుంది, నేను రాజీనామా చేస్తా ఈరోజు, తర్వాత ఇన్వెస్టిగేషన్కి నేను సహకరిస్తా, అంతా అయిపోయి కోర్టులో ప్రూఫ్ అయినాకనే నేను మళ్ళీ రాజకీయాల్లోకి వస్తా. ఈ చెడ్డ పేరు అంటే నా వల్ల నీకు చెడ్డ పేరు వస్తుంది అది కరెక్ట్ కాదు అని ఎవరైనా మామూలుగా చెప్తారు. ఎందుకు చెప్పలేదంటే దాని అర్థం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, దీని వెనక అవినాష్ రెడ్డి ఉన్నాడా, అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే వీడేమైనా నోరిప్పితే మా బండారం బయటపడతాదని భయమా? ఇప్పుడు ఇంకోటి అండి వంశీ గారు, క్లియర్గా అంటే ఈ కేసు పెక్యులర్ అంటే స్పెషల్ కేసు అని చెప్పేదానికి ఇప్పుడు వీళ్ళు అక్కడికి ఎంటర్ అయినారు, 6/15 ఏందనేది వీళ్ళు ఎంటర్ అయిపోయి ఆడ ఉన్నారు. ఎక్కడైనా కూడా అంటే ఒకటే కేసులో ఒకటి వచ్చేసి మర్డర్ జరిగింది, నెక్స్ట్ స్టెప్ వచ్చి సాక్ష్యాలు తారుమారు చేయి. ఎక్కడైనా అనేకమైన కేసెస్లో కావాలంటే మీరు అంటే మంచి ప్రొఫెషనల్ లాయర్స్ని అడగండి, క్రిమినల్ లాయర్స్ను. ఒక మర్డర్ చేస్తే సాక్ష్యాలు ట్యాంపరింగ్ అవి చేసేది ఇంకో ప్లేస్లో జరిగింది, ఎక్కువ ఛాన్సెస్ అంటే శవాన్ని ఎత్తుకొని అటుకోపోతారు, అక్కడ సాక్ష్యాలు అనువాదం చేసి. ఈ ఒక్క కేసులో స్పెషల్ కేసులో మర్డర్ ఇక్కడే జరిగింది, తర్వాత ఒక హాఫ్ అన్ అవర్గా 1 అవర్గా 2 అవర్స్గా వీళ్ళు పోయి సాక్ష్యాలు ట్యాంపరింగ్ కూడా ఇక్కడే చేసినారు. ఇది అసలు ఒక్క నిమిషం లెట్మి. ఇప్పుడు మీరు అక్కడికి పోయినారు, మీకు అప్పటికే ఏ చిన్న పిల్లోనికి చూసినా ఫోటోలు కానీ మీరు పడిన ఆకారం చూస్తే మీకు మర్డర్ అనే విషయం అర్థమవుతుంది. మీకు మర్డర్ అనే విషయం అర్థమైనప్పుడు సాక్ష్యాలు ట్యాంపరింగ్ ఎవరు చేస్తారు? సాక్ష్యాలు ట్యాంపరింగ్ ఎవరు చేస్తారంటే ఆ మర్డర్ చేసిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు కాబట్టి. అది సింపుల్ లాజిక్ దీంట్లో. ఇప్పుడు చూస్తానే మర్డర్ జరిగింది, మర్డర్ జరుగుతానే మనం పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాం, ఇంకోటి చెప్తాం కదా, లేదు చెప్తాం. కానీ మర్డర్ చేసిన అక్కడికి పోయిన తర్వాత మీరు ఆ సాక్ష్యాలు అవన్నీ ట్యాంపరింగ్ చేసి సాక్ష్యాలు లేకుండా చేయాలని ఆలోచన ఎవరికి వస్తుందంటే ఈ హత్య చేసిన వాళ్ళు వీళ్ళకు తెలిసిన వాళ్ళు అయితేనే వాళ్ళని కాపాడే ప్రయత్నం వచ్చేసి వీళ్ళు చేస్తారు. సెకండ్ పాయింట్ చేయించిన వాళ్ళే వీళ్ళు అయినప్పుడు ఆటోమేటిక్గా అది జరుగుతుంది. నేను చెప్తున్నానన్నా వివేకానంద కేసులో పెట్టిన సెక్షన్లు 302 ఫస్ట్ వర్తిస్తుంది, తర్వాత 201 సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేశారు, తర్వాత 120B వీళ్ళంతా కుట్ర పని చేశారు, ఎర్రగంగిరెడ్డి మీద 506 అంటే సెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ఇతను సాక్షులను బెదిరించిన రంగయ్యను సృష్టి చేసాం ఆ సెక్షన్లు ఉన్నాయి. దీంట్లో 201 అనే ఈ సెక్షన్లో అంటే సాక్ష్యాలు ట్యాంపరింగ్ చేశారనే ఈ సెక్షన్లో రామ్ జత్మలాని వచ్చి వాదించిన, హరీష్ రావల్ వచ్చి వాదించిన, అవినాష్ రెడ్డిని శంకర్ రెడ్డిని ఎవ్వరూ కాపాడలేరు ఈ విషయంలో. ఎందుకంటే ఓ ప్రతి ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇప్పుడు అక్యూజ్డ్ మీద అతని మీద ప్రెజర్, ఇప్పుడు సాక్షులు ఉన్నారు, అందరూ ఏం చెప్తారు వివేకానంద రెడ్డిని ఎవరు మర్డర్ చేశారో మాకు తెలియదు, కానీ అక్కడ ఉండే సాక్ష్యాలు చెరిపేసిన దాంట్లో అయితే దేవిరెడ్డి శంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఉన్నారని చెప్తారు. అంటే ఏమని అర్థము? ప్రతి సాక్షి చెప్పేది కూడా ఈ అక్యూజ్డ్ మీద ప్రెజర్ బిల్డప్ అవుతుంది, వీళ్ళే తుడిచినారు వీళ్ళే చేసినారంటే చేసిన వాళ్ళు తెలుసు. నాకు ఇప్పటికీ అర్థం కానీ ఏంటంటే రాష్ట్ర ప్రజానికి కానీ కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది ఒక అంశంలో. నాకు ఆ ఫోటో చూసిన తర్వాత దాని మీద మనం మాట్లాడదాం. పీసీఆర్ ఒక్కసారి వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఫోటో వేయండి, ఇదండి ఆ ఫోటో, మీరు చూసారా? అది ఆ ఫోటో.
అసలు ఆ ఫోటో చూసిన తరువాత ఆ ఫోటో గుండెపోటని ఎవరన్నా చెబుతారా అండి? నాకు తెలిసి దాన్ని గుండెపోటు అని చెప్పటం అని అంటే అసలు అంతకంటే ఆశ్చర్యకరమైనటువంటి అంశం, అంతకంటే నేరమైనటువంటి అంశం ఇంకోటి ఉన్నదేమో. నాకైతే అది 100% అది మర్డర్. అది గొడ్డల పూట లేకపోతే కత్తిపోట అనేది ఎవరికైనా అది అది వేరే విషయం, కానీ అది మర్డర్. కానీ అది గుండెపోటు అని చెప్పటం అది అసలు ఎలా సాధ్యం, ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు? అసలు సాధ్యమైంది ఎలా అంటే, ఇప్పుడు అక్కడికి ఎవరైతే మర్డర్ చనిపోయే వాళ్ళంతా ఆ ఇంటి గురించి పరిసరాల గురించి ఎర్రగంగిరెడ్డి ఎప్పుడు అక్కడే ఉండేవాడే అంతా అయిపోతారు, ఈజీగా చేస్తారు. శంకరెడ్డి అనే అతను, అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకోటి కానీ చాలా హిస్టరీ ఉంది అతనికి. ఓకే, అతనంతా కూడా ఎప్పుడు కూడా కోవర్ట్ ఆపరేషన్, వెనకముడి ఉండేవాడిని సెట్ చేసుకుని, ఎర్రగంగిరెడ్డిని సెట్ చేసుకుని ఇచ్చేసినాడు. వీళ్ళకి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒకడు పడుకో ఉంటాడు, ఏదో దిండు పెట్టి క్లోజ్ చేసేయండి, మేము పొద్దున గుండెపోటు అని చెప్తాము, ఫ్రీజర్ బాక్స్ తెచ్చి పెట్టేసి చేస్తే క్లోజ్. ఇది సింపుల్ వాళ్ళు అనుకోండేది. కానీ అక్కడ ఏం జరిగిందో, ఇప్పుడు సీన్లో ఉన్న వాళ్ళు వీళ్ళు మందు కొట్టిపోయినారు, ఏం జరిగిందో రప్చర్ అయ్యి ఇదంతా నరికి చేయాల్సి వచ్చింది. ఇదంతా వాళ్ళకి తెలియదు కదా, పని అయిపోయిందని చెప్పినారు. ఆ విధంగా వాళ్ళు ఆ మూడ్లోనే ఉన్నారు, దీని గుండెపోటు గుండెపోటుగా చేసింటారనే. ఎప్పుడు వీళ్ళు వాళ్ళకు మా అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం వీళ్ళ మధ్యలో ఇప్పుడు ఈ పాత్ర ఎంటర్ అవుతుంది, ఉదయ్ కుమార్ రెడ్డి అనే పాత్ర. ఉదయ్ కుమార్ రెడ్డి అనే పాత్ర 3:30కే ఈ ఎవరైతే వీళ్ళను చేసినారో పని అయిపోయిందా లేదా అని చెప్పే బాధ్యత ఉదయ్ కుమార్ రెడ్డికి అప్పగించినట్టున్నారు. ఓకే, 3:30కి ఉదయ్ అర్లీ మార్నింగ్ 3:30కి ఉదయ్ కుమార్ రెడ్డి ఇంట్లో నుంచి బయటకు వచ్చినాడు. అదే 100% సిబిఐ దగ్గర స్టేట్మెంట్స్ రికార్డ్స్ అయ్యి ఉండే. ఇంట్లో నుంచి, అతని ఇంట్లో నుంచి, ఓకే, ఉదయ్ కుమార్ రెడ్డి ఇంట్లో నుంచి వీళ్ళు పోయిన వాళ్ళు అతనికి ఏ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చిందో వచ్చింది. బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మ ఈ టైంలో బయటకు వెళ్తున్నావు అంటే వివేకానంద రెడ్డి చనిపోయాడంట, నేను బయటకు వెళ్తానని వాళ్ళ అమ్మతో క్లారిటీగా చెప్పినాడు. ఆయనకు ఇంత నాలెడ్జ్ ఇదంతా తెలియదు. అతను బయటకు వచ్చేసినాడు. బయటకు వచ్చి మళ్ళీ ఈ మధ్య సిబిఐలో రిపోర్ట్లో కూడా ఆ ఇంటి పరిసరాల్లో ఇతని సెల్ టవర్లో ఉన్నాడనే విషయం కూడా తెలిసింది. అప్పుడు అక్కడికి వచ్చి చూసి వాడ అతనికి పని అయిపోయిందని ఇన్ఫార్మ్ చేశాడు. క్లారిటీ అంటే క్రాస్ చెక్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత అదంతా తతంగం అంతా పడి మళ్ళీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి 4:45 అయింది. ఈ గ్యాప్లో ఆ తర్వాత వాళ్ళమ్మ ఏదో ఇంటి ముందర చల్లుకుంటా పక్కింటి వాళ్ళతో మాట్లాడడము, వివేకానంద రెడ్డి మర్డర్ విషయం కూడా బాహ్య ప్రపంచానికి 6:15 తెలిస్తే పక్కింటి వాళ్ళకి 5 గంటలకే తెలిసినట్టు అయిపోయింది. అదొకటి. తర్వాత నెక్స్ట్ ఇంకా 6:30కో 6:45కో ఉదయ్ వాళ్ళ మదర్ పేరు శకుంతలమ్మ, వాళ్ళ పక్కింట్లో వచ్చేసి జగన్కు బాగా దగ్గర బాగా క్లాస్మేట్గా ఉన్నారు రఘునాథ్ రెడ్డి అని, డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి కొడుకు, అతని పేరు రఘు. వాళ్ళ మదర్ పేరు వచ్చేసి ప్రభావతమ్మ. ఇటుపక్క ఎందుకు క్లారిటీగా చెప్తానంటే, వీళ్ళకి ఎలా దీనికి సంబంధం లేదని ఎట్లా చెప్పుకుంటారో చెప్పాలి. ఇటుపక్క ఇంట్లో కృష్ణంగారిపల్లె బాబురెడ్డి అని, బాబురెడ్డి భార్య గారి పేరు వచ్చేసి ఉమాదేవి. వీళ్ళు బయట కూర్చొని లోపల వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయినారని లోపల టీవీలో బయట కినపచ్చేట్టుగా వచ్చింది 6:15. ఆయమేమనింది వాళ్ళతో, 3:30కే మా వాడు చెప్పిపోయినాడు వివేకానంద రెడ్డి చనిపోయినాడని, మీకు ఇప్పుడు టీవీలో తెలుస్తుందని విషయం ఆయన ప్రభావతమ్మతో ఉమాదేవితో చెప్పింది. మార్నింగ్ 6:15 చెప్పింది. ఈ చెప్పిన విషయాన్ని క్లారిటీగా సిబిఐ వాళ్ళు ప్రభావతమ్మను ఇన్వెస్టిగేషన్ పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. ఉమాదేవి గారిని పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. శకుంతలమ్మను స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. ఇంకో విషయం, వీళ్ళిద్దరితో స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు ఎదురుగా ఉదయ్ని కూర్చోబెట్టి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసినారు. ఉదయ్ ముందరనే మీ అమ్మ ఇట్లా చెప్పింది, నువ్వు ఇట్లా పోయినావు అంటే కూడా తను పోలేదని కూడా చెప్పలేని పరిస్థితిలో, అంటే అంత పకడ్బందీగా చేసినప్పుడు బాహ్య ప్రపంచానికి 6:15 కదా కృష్ణారెడ్డి వచ్చి తలుపు తడితే మా విషయం తెలిసినది. బాహ్య ప్రపంచానికి ఇది తెలిసే ఉదయ్కి 3:30 4కి ఎట్లా తెలిసింది అంటే ఇప్పుడు లాజిక్ ఏమైతే, ఉదయ్ కుమార్ రెడ్డికి వైఎస్ అవినాష్ రెడ్డికి ఉన్న అవినాభావ సంబంధం ఏంటి? ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి గంగిరెడ్డి గారు హాస్పిటల్లో పనిచేస్తారట కదా, మరి ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర అంటే ఎట్లా చూడొచ్చు అంటారు? ఉదయ్ కుమార్ రెడ్డి అనే అతను చిన్న సాధారణ ఫ్యామిలీ, గొల్లలగూడూరు వాళ్ళది. గొల్లలగూడూరు అంటే ఈసీ గంగిరెడ్డి గారి వాళ్ళ ఊరే. ఓకే, వాళ్ళ హాస్పిటల్లో పెట్టుకునేప్పుడు మంచిగా ఏదో అని కాంపౌండర్గా పెట్టుకొని ఓ రకంగా వాళ్ళ ఫ్యామిలీని అంతా వాళ్ళే చూసుకునేట్టు, వాళ్ళు వాళ్ళను దాటి కాదనలేని పరిస్థితి. వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే అతను. ఇంకోటి, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మర్డర్కు ఈ గ్యాప్లో 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు ఎవరు? ఉదయ్ కుమార్ రెడ్డి. ఆ కేసుతో సంబంధం ఉన్న వాళ్ళందరికీ పండగ డబ్బులు.
అవునా? ఎంత ఏ ఊరికంటే వాళ్ళకు డబ్బులు ఉంది. అదే ఏమైనా అసలు విషయం బయట పెడితే వచ్చి వాళ్ళు లోపలికి పోతారు. ఓకే, ఎవరికైనా డబ్బులే. ఓకే, అంటే ఉదయ కుమారుడు ఎందుకు రామ్ సింగ్ మీద కంప్లైంట్ ఇవ్వటం, రామ్ సింగ్ ఒత్తిడి చేస్తాం, సిబిఐ ఐఓ మీద, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద కంప్లైంట్ చేశాడు, కోర్టుకి వెళ్ళాడు, కేసు కట్టించాడు, ఏంటి ఇదంతా, ఎందుకు అంత టార్గెట్ రామ్ సింగ్ అయ్యాడు? రామ్ సింగ్ అంటే అంతకుముందు కొంచెం మనం కనుక వెనక్కిపోతే సిబిఐ ఆఫీసర్గా ముందు దీపక్ గౌర్ అనే అతను ఉన్నాడు. ఓకే, దీపక్ గౌర్ అనే అతను ఉన్నప్పుడు సరిగా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, వీళ్ళకి కొంచెం ఏదో ఉన్నాడనే అదే క్లారిటీగా మనం అవి చెప్పకూడదు. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు అతను మారిపోయి రామ్ సింగ్ వచ్చినాడు. రామ్ సింగ్ వచ్చినప్పటి నుంచే ఈ 164 స్టేట్మెంట్ కానీ ఈ కేసు సబ్జెక్ట్ కానీ వచ్చి ఇదంతా ఇప్పుడు సిబిఐ వాళ్ళదంటే ఎట్లుంటారంటే జనరల్గా ఉదయ్ కుమార్ నువ్వు 3:30కి బయటకు పోయినావు, నీ సిగ్నల్ ట్రేస్ అయింది, ఆ సిగ్నల్ సెల్ కంపెనీల నుంచి ఒక సర్టిఫికేట్ కూడా తీసుకుంటారు, మీ అమ్మతో నువ్వు ఇట్లా చెప్పినావు.